రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనాభా ప్రకారం తమకు ఎక్కువ సీట్లు కేటాయించాలన్నారు నగర దళిత నాయకులు. అన్ని రాజకీయ పార్టీలు తమను కేవలం ఓట్ల కోసమే వాడుకుంటున్నాయన్నారు. అందుకే అభివృద్ధిలో వెనుకబడ్డామని చెప్పారు. ఎన్నికల్లో దళితుల పాత్ర అనే అంశంపై ఎర్రమంజిల్ మహిళా భవన్లో జరిగిన సమావేశంలో తమ సమస్యలపై చర్చించారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని 6 డివిజన్లలో 3 సీట్లు దళితులకు కేటాయించాలన్నారు. పీజేఆర్ నుంచి చింతల రామచంద్రారెడ్డి వరకు అందరూ ఇదే పద్ధతి కొనసాగించారని గుర్తు చేశారు. గత 20 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్న 35-50% ఉన్న దళితులకు మేము ఓన్లీ ఓట్లు వేయడానికి పనికొస్తున్నాం, కానీ మా జనాభా నిష్పత్తి ప్రకారం మాకు సీట్లు కేటాయించలేరు. ఇక్కడ ఉన్న జనాభా నిష్పత్తి ప్రకారం మాకు ఈ 6 సీట్లలో 3 సీట్లు కేటాయించాల్సిందిగా మేము ప్రభుత్వానికి కోరుతున్నాం, మెయిన్గా టీఆర్ఎస్ ప్రభుత్వానికి కోరుతున్నాం. ఒక వ్యక్తికి కానీ మరి ఒక పార్టీకి కానీ వ్యతిరేకంగా ఈరోజు మేము ఈ సమావేశం పెట్టలేదు. ఈరోజు ఈ సమావేశం పెట్టామంటే మా హక్కుల కోసం, మాకు న్యాయం జరగాలని ఒక ఉద్దేశంతో ఈ సమావేశం పెట్టినాం. కానీ ఒక వ్యక్తికి కానీ ఒక పార్టీకి కానీ మేము వ్యతిరేకంగా ఏ రోజు మాట్లాడతాను మాట్లాడదలుచుకోలేదు కూడా. ఎందుకంటే ఏదైతే జనాభా ప్రాతిపదికన చూస్తే ఉంటే కూడా హైదరాబాద్లో దాదాపు 80 లక్షల జనాభా ఉంటే దాంట్లో 18 నుంచి 22 లక్షల వరకు మరి ఎస్సీ ఎస్టీ జనాభానే ఉన్నది. మరి ఆ జనాభా దామాషా ప్రకారం ఈరోజు సిటీలో ఎక్కడ కూడా మనకు సీట్లు కేటాయించలేరు. ఇక్కడ ఉన్నటువంటి దళిత వర్గాలందరూ కూడా వాళ్ళందరి కోరిక ఏమిటంటే రాబోయే ఎలక్షన్లో మాత్రం తప్పకుండా ఏదైతే గత ఎన్నికల్లో అన్యాయం జరిగిందో అలా కాకుండా ఇప్పుడున్నటువంటి ఖైరతాబాద్ డివిజన్లో గుండకాయ లాంటి అసెంబ్లీ ఇటు సెక్రటరేట్ పక్కనే ఉన్నటువంటి స్థానంలోనే సమన్యాయం చేయనటువంటి ప్రభుత్వాలు ఈ రకంగా దృష్టి కేంద్రీకరించి రాబోయే ఎలక్షన్లో మాత్రం 80% ఉన్నటువంటి దళిత వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు తప్పకుండా గత ప్రభుత్వాలు ఏవైతే న్యాయం చేశాయో అదే రకంగా ఈ ప్రభుత్వాన్ని చెరో చూపి రాబోయే కాలంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి వాళ్లకు ఈ ఎన్నికల్లో సీట్లు కేటాయించాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఉన్నటువంటి అన్ని సంఘాల యొక్క కోరిక.